తోటకూర మామిడికాయ కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఇంగువ, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుని తోటకూర కూడా వేసి వేయించుకోవాలి. చక్కగా వేగిన తరువాత కొంచెం ధనియాల పొడి, మామిడికాయ గుజ్జు కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర మామిడికాయ కూర.